హాయ్ ఫ్రెండ్స్, గీతాకరణం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మనందరికీ చాలా అనిపిస్తూ ఉంటుంది, మనం ఎదగాలి, వికసించాలి, డెవలప్ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఎవరికి ఉండదండి, మనం రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉండాలని. కానీ ఏం చేయాలో తెలీదు. మనం కొన్ని విషయాలని ఆచరిస్తూ ఉన్నామంటే మనలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, ఎప్పుడైతే మనము క్షమించడం నేర్చుకుంటామో తప్పకుండా మన శరీరము అనేది వికసిస్తుంది. శరీరం వికసించడము అంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాము, తర్వాత చాలా అందంగా, చాలా బ్రైట్నెస్గా ఉంటామన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా క్షమించడం అనేది నేర్చుకుంటే శరీరం వికసిస్తుంది. మనం క్షమించడం అంటే చాలా పెద్ద కష్టం మనకి. ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా అంటే మనం మనసులో పెట్టేసుకొని దాని గురించి సంవత్సరాలు సంవత్సరాలు బాధపడిపోతుంటాం కదా. కానీ అలా బాధపడడం వల్ల ఏమవుతుంది, మనకు మనమే శరీరానికి శిక్ష వేసుకుంటున్నాము. ఏదో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని తిట్టినారు ఎవరైనా, అది మనసులో పెట్టుకొని బాధపడి బాధపడి మనకు మైగ్రేన్ రావడము, లేకపోతే హై బీపీ రావడము, షుగర్కి షుగర్ రావడము, ఇలా లేనిపోని రోగాలు మనం తెచ్చుకొని శరీరాన్ని కృశింప చేసుకుంటున్నాము. కాబట్టి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ తప్పుల్ని క్షమించాలి, అంతేకాదండి ఎదుటి వాళ్ళని క్షమించడమే కాదు మనల్ని మనం కూడా క్షమించడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని క్షమించినా మనల్ని మనం క్షమించుకోకుండా ఉంటామన్నమాట. ఎలా అంటే, నేను పాపిని, నేను చాలా తప్పు చేసినాను, ఇలా చేసి ఉండకూడదు అని ఎప్పటికప్పుడు లోపల మనకు మనం బాధపడిపోతూ ఉంటాం. అలా కాదు, మనల్ని మనం క్షమించుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా ఎప్పుడైతే క్షమించడం నేర్చుకుంటామో తప్పకుండా శరీరము అనేది వికసిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి శరీరం వికసించాలి అంటే మనం తప్పకుండా మనం ఎలా ఉండాలి అంటే క్షమించడం నేర్చుకోవాలి. మనల్ని మనం క్షమించుకోవడం, ఎదుటి వాళ్ళని కూడా క్షమించడం నేర్చుకోవాలి. అలాగే మనసు వికసించాలి, మనసు ఆనందంగా తృప్తిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి. మనసు తృప్తిగా ఉండాలి అంటే మనం ప్రేమించాలి. ఎప్పుడైతే నిస్వార్థంగా, అన్కండిషనల్గా మనం ప్రేమిస్తామో మన మనసు వికసిస్తుంది. ఏదో ప్రేమించడం అసలు ప్రేమ అన్న పదానికి అర్థమే మారిపోతుంది ఈ కాలంలో కదా ఫ్రెండ్స్. ఇలా ప్రేమ అంటే నువ్వు అలా ఉంటేనే నేను ప్రేమిస్తా, నువ్వు ఇలా మారితేనే, నా కోసం నువ్వేమైనా చేస్తేనే నేను ప్రేమిస్తా అని అనుకుంటుంటాం. కానీ ప్రేమ అనేది ఎలా ఉండాలంటే, అవతలి వాళ్ళు ఎలా ఉన్నా, అవతల పరిస్థితి ఎలా ఉన్నా, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటే అలా స్వీకరించే గుణం ఎప్పుడైతే మనకుంటుందో దాన్నే మనం ఏమిస్తాం, ప్రేమించడం అంటాం. ప్రేమ అనే పదం యూజ్ చేయాలి. ఒక తల్లి చూడండి, తన పిల్లలు ఎలా ఉన్నా కూడా ప్రేమిస్తుంది కదా. అదే మనం అనుకుంటున్న ఈ లవర్స్ ఎలా ఉంటారు, నువ్వు ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తాను, నేను అలా ఉంటేనే నిన్ను ఇష్టపడతాను అంటుంటాం. కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ప్రేమ అనేది అన్కండిషనల్, ఎలా ఉంటే అలా స్వీకరించేయాలి. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నా, ఆ స్థితులు ఎలా ఉన్నా కూడా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళని మనం మనతో, ఎదుటి వాళ్ళ మనల్ని మనం ఎలా ప్రేమిస్తామో, ఎదుటి వాళ్ళని కూడా ఎప్పుడైతే అలా ప్రేమిస్తామో మనసు అనేది వికసిస్తుంది. వికసించాలి ఫ్రెండ్స్, అవన్నీ డెవలప్ కావాలి. ఎందుకు అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఉంటేనే కదా మనిషి అనేది. కాబట్టి శరీరం వికసించాలి అంటే, శరీరం అభివృద్ధిగా ఆనందంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసుకుందాం. ఇప్పుడు మనసు అభివృద్ధి చెందాలి అంటే, మనసు తృప్తిగా ఉండాలంటే మనం ఎదుటి వాళ్ళని ప్రేమించాలని తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్, బుద్ధి వికసించాలి అంటే మనం ఏం చేయాలి. బుద్ధి వికసించాలి అంటే కంపల్సరీగా మనం ధ్యానం చేయాలి. అరే, ఇటు చుట్టి అటు చూసి మళ్ళీ మేడం ధ్యానంకే వస్తారు అనుకోదండి ఫ్రెండ్స్. అది మాత్రం సత్యము. సత్యం ఎప్పుడు అలాగే ఉంటుంది, ఒకటే, మార్పు అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం సరిగ్గా చేస్తావో నీ బుద్ధి వికసిస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఏది తినాలి, ఎంత తినాలి, ఎలా బిహేవ్ చేయాలి, మన ధర్మం ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి, అవన్నీ కూడా తెలుస్తుంది మనకు సరైన ధ్యానం చేస్తుంటే. కాబట్టి బుద్ధి వికసించాలి అంటే మనం ధ్యానం చేయాలి. సో శరీరం వికసించాలి అంటే మనం ఎదుటి వాళ్ళని క్షమిస్తూ మనల్ని మనం క్షమించుకోవాలి. మనసు వికసించాలి అంటే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఎదుటి వాటిని కూడా, మనం ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. అలా ఉంటే కండిషనల్గా కాకుండా మనం ప్రేమించడం స్టార్ట్ చేస్తే మనసు అనేది వికసిస్తుంది. ఇక బుద్ధి వికసించాలి అంటే ధ్యానమే చేయాలి. ఇక ఆత్మ,
మన శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఉంటేనే మనిషి అనబడతామని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆత్మ వికసించాలి అంటే ఏం చేయాలి? ఆత్మ వికసించాలి అంటే ఫ్రెండ్స్ తప్పకుండా ప్రచారం చేయాలి. ఏం ప్రచారం చేయాలి? మన బుద్ధి వికసించే పనులు, మనం ధ్యానాన్ని మనం ఎప్పుడైతే ప్రచారం చేస్తూ ఉంటామో, మనం ఎందుకు ధ్యానాన్ని ప్రచారం చేస్తే ఆత్మ వికసిస్తుందంటే ఎదుటి వాళ్ళు మంచి కోరుతున్నాం మనం కూడా. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటావు, మానసికంగా తృప్తిగా ఉంటావు, మన ఆత్మపరంగా ఎదుగుతావు, బుద్ధిపరంగా ఎదుగుతావు. ఎదుటి వాళ్ళలో మనం మంచి కోరుతున్నాం కదా. వాళ్ళు ధ్యానం చేస్తే ఇవన్నీ క్వాలిటీస్ వాళ్ళలో కూడా వస్తాయి, వాళ్ళు కూడా బాగుంటారు అని ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ బాగు కోరుతామో, నేచర్ నిన్ను డెవలప్ చేస్తుంది. అదే నిన్ను అంటే ఆత్మ, ఆత్మని కూడా డెవలప్ చేస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళు ఇతరుల మంచి కోరి చేసే ప్రచారం అనేది కంపల్సరీగా నీ ఆత్మకు ఎదుగుదలకు ఫ్రెండ్స్. కాబట్టి క్షమించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో, ధ్యానం చేయడం నేర్చుకో, తర్వాత ప్రచారం చేయడం నేర్చుకో. ఈ నాలుగు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో తప్పకుండా ఎదుగుతాము.